హాయ్. మనిద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులు ఆడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes, sir, my husband. Can you change my seat, please? Sure, please. Sir. Are you comfortable? It's the best movie I've seen in a long time. Hey, Joe. It's me. Let's go. Hi. Hi, hi, hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi? Thank you. And thank you. I'm sorry. యూరప్లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు. దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి 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 రండి. వన్ మినిట్ సార్. ఏమైంది? దీన్ని ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డామంటే దాని అంతా అది తీసుకెళ్ళి కిందకు వదిలేస్తాయి. రండి సార్, కాళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. మేడం, మీరు కూడా జాగ్రత్త. నీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరప్ లో. సారీ, మాకు ఇలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం. ఏమనుకోదు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? హలో, ఐ యామ్ సారీ. మీరు ఏది పూర్తిగా వినరా? బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? యూరోపియన్. అంటే లవ్ మ్యారేజ్? ఆఫ్ కోర్స్. టాక్సీ. 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. బ్యాక్ 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 బ్యాక్. హలో, యెస్, ఎస్ పి పచ్కా స్పీకింగ్. యా సింగ్. ఓకే ఓకే ఓకే, వన్ మినిట్. యు నో రోక్ ఆఫ్ హోటల్? Yes, I know. Yeah, you can go, you okay. can go. Hey, నేను అక్కలేదయ్యా. Take a keys, please. Thank you. Welcome. Excuse me. Sorry. ట్యాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు. అవును, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేంత వరకు కూడా ఆగారు. కీస్ తీసుకున్నారా? మార్నింగ్ షార్ప్గా 10 o'clock అలా మనం మొబిలిన్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 o'clock అలా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి. అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే, అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ, బాయ్. సారీ ఏంటి సారీ? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ, నారు మనుకుని వచ్చేసాను. ఓ, ఈవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం? ఇలా పక్క పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే, కానీ ముందు టవల్ చుట్టుకో, చూడడానికి వస్తున్నా. ఓ, హీజ్ మిస్టర్ అభిషేక్. హలో మిస్ ఐశ్వర్య. హలో. హలో, మీట్ దెమ్. హాయ్, ఓకే. హలో, ఓకే. బాయ్ ఫ్రమ్ హాయ్. బాయ్. I would like to present you the details of this plan. And first of all, I think the brand is doing really very well. And we need to engage you. Where I think... What's your name? Abhi. Abhi. Me, Nancy. You're so handsome. Thank you. Do you think we need anything more? It's okay. Okay. My colleague will present the rest to you. Yeah, sure. Let me explain you about... I'll give you pleasure. I'll give you pleasure. Madam, shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లడా లడా వాగుతూనే ఉంటావు కదా. మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే. 10 crores project.
ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరిగిందంటే? ఇంకేం చెప్పొద్దు, నాన్సీని చూసి పళ్ళు కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకుని పోజు కొడితే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా? చె What are your plans to launch from India? Well... I'll do this presentation. Okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోటి నుంచి మాట రాలేదు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే, సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. Excuse me. మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఫిట్టింగా? కొరడేడి అమ్మాయి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం అమ్మాయి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. ఏ వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. ఇంటెలిజెంట్ బాయ్. హలో, అదో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా? తప్పో చచా, ఆ ఉద్దేశం మొత్తం చెప్తున్నాను కదా, రెండేట వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సిందంతా అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే నేను పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా, ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలేదు. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకొని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. కరెక్ట్. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడ అంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అదే అలవాటు. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏమైనా ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటెన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. తీయండి తీయండి. ఏ ఏంటిది, బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేసి. అయ్యో సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈయన ఇంతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. ఇది ఇండియా కాదు, యూరో. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. పోతే పోనులేండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. మీ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాటితే స్వర్గం ఉందన్నాడు, వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తాను. అబ్బి, ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చి వచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నారేంటి, సీప్ కదా.
ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. హలో, డబ్బు లేవు కదా, బట్టలు ఎలా ఉంటారు? కొనుక్కోవడానికి అయితే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, ఏ పేపర్లో వేస్తారా? It is your dress, ma'am. Can I try? Please follow me to the dress room. Go ahead. దేని కోసం చూస్తున్నారు సార్? Excuse me. Yes, sir. I want some running shoes. Try this. Okay. ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1, 2, 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్! ఈ ఐడియా ముందే వచ్చుంటే చూలకు తగిలేసిన డబ్బు అంతా వెనకేసుకోండి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ. Yes, sir. Can we run and try? Yeah, you can try. Okay. Ready, ready. 1, 2, 3. Adi! Hello, hello, hello. Thief, thief. Police, police, police. ఎంతైనా మన ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడ వీళ్ళు కనపట్లేదండి, పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే మనం దొబ్బేసి విషయం తెలిసిపోయి ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్ లో తరుగుతున్నారు, మనకి ఫాలోయింగ్ అని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్ పాపం, కాయో ఎరో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. నీకు హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం, ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నా. హలో, అప్పుడే వచ్చేసారా? ఏ, నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా, కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్డ్. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఐ షో. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. అబ్బా సార్, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలా వస్తుంది. Your coffee. Thank you. Take this. What is this? Your bill. They pay, no? No.